చేనేత వస్త్ర పరిశ్రమ మనుగడ కాపాడాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డపైన గోపి అన్నారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వస్త్ర పరిశ్రమ మనుగడ కాపాడాలని బీజేపీ నాయకులు దీక్ష నిర్వహించారు. పవర్ లూమ్స్ కి ఉచిత విద్యుత్ ఇవ్వాలని, కార్మికులకు ఇవ్వవలసిన 10% యారన్ సబ్సిడీని వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేసి పాత పవర్ లూమ్ పరిశ్రమకు సంబంధించి పాత బకాయిలు కట్టాలని తెలిపారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు వెంటనే ఏక మొత్తంలో ఒకటేసారి చెల్లించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డపైన గోపి, బీజేపీ నాయకులు ఉన్నారు. బలోపేతం చేసిన నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ఏదైతే అందరికీ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధానాన్ని వారు రూపొందించలేదు. అదే రకంగా వారి ద్వారా సంక్షోభం గురైన వస్త్ర పరిశ్రమను ఈరోజు ఉన్న ప్రభుత్వం పరిశ్రమ బలోపేతానికి, అభివృద్ధికి కార్యక్రమాలు తీసుకోవాలి. పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలో ఉన్న వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరినీ ప్రభుత్వం పిలిచి మరి ఏ రకంగానైతే ప్రణాళికలు చేస్తే వస్త్ర పరిశ్రమ బలోపేతం అవుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకొని మరి వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడం కోసం, దీనికి సంబంధించిన వ్యవస్థను బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.